నమస్తే అండి. సార్ చెప్పండి. నా పేరు రాజేష్ కన్నా సార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను సార్. సార్ మీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ వరకు రావడం కారణం? మాకు 317 జీవో వలన ఉద్యోగులు, ఉపాధ్యాయులు వివిధ జిల్లాలకు, సుదూర ప్రాంతాలకు నెట్టివేయబడ్డాము. మా యొక్క స్థానిక జిల్లా నుండి దూరం అయినాము. స్థానికత మీద ఏర్పడినటువంటి తెలంగాణ పునాదులన్నింటినీ స్థానికత లేకుండా కూల్చేశారు. మేము స్థానికత లేక తల్లిదండ్రులకు దూరం అయ్యి, పిల్లలకు దూరం అయ్యి 2 సంవత్సరాల నుంచి వేదన అనుభవిస్తున్నాము. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారు చెప్దామంటే కనీసం ఈ పరిసరాల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, లాటరీలతో కొట్టి ఎళ్ళగొట్టేవాళ్ళు, రాళ్లతో కొట్టండి అని ఆయన ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన గ్రామాలు వచ్చినప్పుడు, మా దగ్గర మాకు కలిసినప్పుడు, మేము ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజుల్లోనే మీ సమస్యను పరిష్కరిస్తాం, వారం రోజులు పరిష్కరిస్తాం అన్నారు. వారం కాకపోయినా, 10 రోజులు కాకపోయినా, మేము నెల అవుతుంది మేము వచ్చాము, మా సమస్యను వినిపించుకుందాం వచ్చాము, కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు లేరు. సో ఎవరు లేరు అయినప్పటికి కూడా మా యొక్క విన్నపాన్ని ఒక అప్లికేషన్ రూపంలో అక్కడ ఇచ్చొచ్చు. రిసీవింగ్ ఎలా ఉంది మరి? ఆర్జీ తీసుకోవడం తీసుకుంటున్నారు, తీసుకోవడం తీసుకుంటున్నారు, మంచిగానే తీసుకుంటున్నారు. సో మా సమస్య ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి చేస్తారని ఆశిస్తూ అందరూ వస్తున్నారు, ఇస్తున్నారు. సో మేము కూడా అలాగనే వస్తున్నాం. రోజుకు ఒక గ్రూప్ వచ్చి ఇచ్చిపోతున్నాం, రోజుకు ఒక జిల్లా నుంచి వచ్చి ఇచ్చిపోతున్నాం. అన్ని జిల్లాలు ఒకేసారి రావడానికి వీలు పడదు కాబట్టి రోజుకు ఒక గ్రూప్ వచ్చి జిల్లా నుంచి వచ్చి ఇస్తున్నాం. మాకేం లేదండి, మా స్థానికత మాకు కావాలంటే గతంలో ఇచ్చినటువంటి పిఓఎం 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దు చేస్తే ఆల్టర్నేటివ్గా ప్రాతదైనటువంటి 1970 ఇవ్వబడినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పునరుద్ధరించబడుతుంది. సో తదనుగుణంగా మా స్థానిక జిల్లాలకు మమ్మల్ని పంపించడానికి వీలుగా ఉంటుంది. అది కూడా డిఎస్సీ అయ్యకముందే మమ్మల్ని పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ డిఎస్సీ వేసిన తర్వాత సీఎంతో జరగబోయే ఉపాధ్యాయ సంఘాల భేటీలో మా 317 రాష్ట్ర సంఘాన్ని కూడా పాల్గొనేలా పిలుపు ఆహ్వానించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 12 తారీఖు అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలతో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లోని మా యొక్క 317 బాధితుల సంఘాన్ని కూడా ఆహ్వానిస్తే మా బాధని అక్కడ వెలిపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మేము ముఖ్యమంత్రి గారిని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. మా యొక్క 317 జీవో బాధితుల సంఘాన్ని కూడా ఆహ్వానించాలని మేము తదేకంగా ప్రార్థిస్తున్నాం. మేనిఫెస్టోలో కూడా చెప్పారు. సో మేనిఫెస్టో ప్రకారం మాకు న్యాయం చేస్తారు. 48 గంటల్లోనే మా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. సో మేము మాకు ఈ సమస్య పరిష్కరిస్తే మాకు సాధ్యమైనంత వరకు మేము తల్లిదండ్రులతో, బిడ్డలతో ప్రశాంతంగా ఉంటాను. అందరికీ ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మేము దయచేసి 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందండి. చిన్న చిన్న పిల్లలు ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మాది. మేము పుట్టి పెరిగి పెళ్ళైన తర్వాత కూడా అదే ఊర్లో ఉన్నప్పటికీ కూడా మేము మా ఊరికి కాకుండా అయిపోయాం. మా జిల్లాకు మేము మాకు స్థానికత లేదన్నారు. ఎక్కడో ఇంటీరియర్ ప్లేసెస్, ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఎక్కడెక్కడో వెళ్ళాలి. రోజు ఎప్పుడో మార్నింగ్ 6 o'clock మేము స్టార్ట్ అయిపోతే మళ్ళీ 8 వరకు ఇంటికి వెళ్ళాం. ఈ జీవోలు లేవు. మాకు ఉద్యోగాలు చెప్పి ఎప్పుడో జీవో నెంబర్ తీరే ఉండేది. మాకు ప్లేన్లోనే తీసుకున్నారు, ప్లేన్లో మాత్రమే తీసుకున్నారు. కానీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి ఎక్కడో అడవుల్లోనండి, అడవులు 200 కిలోమీటర్లు. నైట్ అసలు ఎంత దారుణం అంటే చెప్పుకోలేని ఘోరం.